చిరంజీవి కలుస్తారా, చిరంజీవిని కలుపుకోవాలని చూస్తున్నారు? సినిమాల్లో ఉంటే సీరియస్ పాలిటిక్స్ కుదరదు, సీరియస్ పాలిటిక్స్లో ఉంటే సినిమాలు చేయాలి. సీరియస్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు రెండు సినిమాలు తీయగలిగారు. సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయగలిగారా అంటే లేవు. ఉమ్మడి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి అంటే ఉమ్మడిగా ఇద్దరు కలిసి అందులోంచి ఇందులోంచి తీసుకురాడు, ఎవరో ఒక అభ్యర్థిని ఉంచేబెట్టాలి. ఎందుకు ఎటు తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ క్యాండిడేటే ఉంటారు, మరి అప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు? ఈ చర్చల వల్ల ఎవరిని లాభపరుస్తున్నారు, ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. తెలుగుదేశాన్నే వదిలేసుకున్నారు. తెలుగుదేశం కంటే జనసేన గొప్ప కాదు కదా అక్కడ. ఈవెన్ నువ్వు మొన్నటిసారి ఎన్నికల్లో పోటీ చేసావు కాదు కదా, ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో వాటిట్లో? కాబట్టి బట్ కార్యకర్తలు ఇక్కడ పవన్ అభిమానులు కాబట్టి అది కొంత వీళ్ళ కొట్లాట వల్ల వైసీపీ బలపడడం ఏమి ఉండదు? రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ప్రకటించుకుని రోడ్డు మీద కూర్చుంటే 15,000 20,000 వచ్చినోడు వచ్చి మేము ఇంకా తేల్చుకోలేదు అంటే, అందులో మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్తూ మేము ఎవరు పోటీ చేస్తామో తెలియదంటే, అది కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేశాం. బీజేపీ తెలుగుదేశం పొత్తు, అప్పుడు జనసేన మద్దతు, అప్పుడు జనసేన బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? లేదు కదా. కొన్ని తెలుగుదేశం అన్న బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో బీజేపీ చెప్పిందా? మీకు ఈ సీట్ అన్నారు, ఆ సీట్లో వాళ్ళు పోటీ పెట్టుకున్నారు. టైంలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం అనేది జనసేన ఏమన్నా కీ రోల్గా మారే అవకాశం ఉంటుందా? వైసీపీకి ఏమన్నా గడ్గాల మొదలవుతాం? జనసేనలో ఇప్పుడున్న కార్యకర్తల అన్నయ్యలు, మావయ్యలు, వాళ్ళ వయసు వాళ్ళకి చిరంజీవితో, చిరంజీవి అంటే ప్రాణం. ఆ చిరంజీవి టైంలో ఆయన పక్కకి వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడి సైడ్ అయిపోయారు. ఇంకా చాలా చోట్ల అలర్ట్ చేయలేదు, ఏదో నెంబర్ ఇచ్చారా, నెంబర్ పట్టుకెళ్తే ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అది ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ప్రతిపక్షం తీసుకొచ్చి నీ యాజిటేషన్ వైసీపీకి ఏమన్నా వ్యతిరేకత తెచ్చిపెట్టే అవకాశం? సచివాలయాలు కానీ వాలంటీర్ల ద్వారా అయితే మాత్రం ఎక్కడన్నా ఒకటి ఆరా తెలుగుదేశం వాడు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ 99% అందరికైతే ఇస్తున్నారు కదా పార్టీతో సంబంధం లేకుండా. అప్పుడు తెలుగుదేశం వాడు లబ్ధి పొందినప్పుడు ఓటు వేస్తాడా లేదా? ఇటు పక్క కనీసం 4 పథకాల ప్రయోజనం పొందినప్పుడు ఒక ఓటు అన్న వేయాలనుకుండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు వదులుకోవాలనుకోవట్లేదా, లేదంటే భారతీయ జనతా పార్టీ జనసేనని కన్విన్స్ చేయలేకపోతుందా? ఇద్దరు మనం భావసారూప్యత కలిగిన వాళ్ళం, కలిసి పోటీ చేద్దామంటారు, కలిసిపోదామంటారు, తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దామంటారు, దేశంలో అసలు మనమే ఆల్టర్నేటివ్ అంటారు, ఫైనల్గా వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరికాళ్ళు పోటీ చేస్తారు, ఒకళ్ళు ఒక పార్టీతో ఒకళ్ళు ఇంకో పార్టీతో తిరిగి.